బ్రదర్ కే రత్న కుమార్ గారి సారథ్యములో శుభవార్త ఛానల్లో ప్రసారం చేయుట కొరకు పాటల కార్యక్రమములు 25 మందికే అవకాశము. అక్టోబర్ 19వ తేదీ కర్ణాటక రాష్ట్రంలో రాయచూరులో వివరములకు 95 50 04 52 36. అక్టోబర్ 22 తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం వివరములకు 98 49 75 16 97. అక్టోబర్ 24 విజయవాడ వివరములకు 79 93 93 41 26. అక్టోబర్ 27 పాలకొల్లు వివరములకు 98 48 31 51 70. అక్టోబర్ 29 విశాఖపట్నం వివరములకు 63 03 82 65 62. మీకు సమీపంగా ఉన్న ప్రాంతంలో పాల్గొనండి. మీ ప్రాంతంలో కూడా జరిపించవాలంటే మాకు తెలియజేయండి. అంతర్జాతీయ సంగీత దర్శకుల చేత వాయిద్య సహకారం అందించబడును. దేవునితో మాట, దయ్యముతో ఆట, చిలకలూరిపేట సమర్పణలో ఈ కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభమును తెలియజేస్తున్నాం. వ్యక్తిగత ప్రార్థనలో ఓడిపోవద్దు, దేవునితో అధిక సమయం గడపండి, సంఖ్య కలిగిన ప్రార్థనా జీవితాన్ని కాపాడుకోండి. ప్రపంచానికి ప్రతిరోజు మీతో మాట్లాడుతున్నాం. అది ఖర్చు అయినప్పటికీ ఎంతమంది ప్రార్థనా పరులు మేము అడగకపోయినా మాకిస్తున్న ఆర్థిక సహకారాన్ని బట్టి వారికి మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా, ప్రార్థనా జీవితం ద్వారా దేవుని సహాయం వస్తుంది. ప్రార్థనా జీవితం ద్వారా ఎన్నో మేళ్ళు జరుగుతున్నాయి. దేవుని సమాధానం వస్తుంది, దేవుని కృప వస్తుంది, దేవుని ఆశీర్వాదం వస్తుంది. ఎన్నో ఉపయోగాలు ఒక వ్యక్తిగత ప్రార్థనా జీవితం ద్వారా మనకున్నాయి. కానీ గుర్తుపెట్టుకోండి, అపవాది అనేవాడు ఒకడు ఉన్నాడు. దెయ్యం మనకేమవుతాడండి? పెదనాన్న బాబాయ్య శత్రు, గుర్తుపెట్టుకోండి, శత్రు, మీ విరోధి అని బైబిల్ చెబుతుంది. కాబట్టి శత్రు ప్లాన్ ఏంటి? మీరు ఆత్మీయంగా ఎదిగితే, ప్రీడ నీ ఆత్మ వర్ధిల్లితే అన్ని విషయంలో బాగుంటావు. కాబట్టి ఒక ప్రార్థనా జీవితాన్ని పాడు చేసే వాటిల్లో దురాశ ఒకటే. కాబట్టి ఈ విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. మీ ఆశలు పరిశీలించుకోండి, మీ ఆశలను కంట్రోల్ పెట్టుకోండి. దురాశ అనేవి, దురాలోచనలు అనేవి చాలా ప్రమాదమని గుర్తుపెట్టుకుని అవి మీ హృదయంలో ఉండకుండా అవి వచ్చినప్పుడు తొలగిపోవటానికి ప్రార్థన చేయండి, ప్రయాసపడండి, ప్రయత్నం చేయండి. అటువంటి కృప దేవుడు మీకు ఇవ్వాలని కోరుతున్నాను. ఇప్పుడు దేవుని దాసులు మనతో మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నారు. వారు చెప్పే లోతైన విషయాలు, మరి గొప్ప విషయాలు మీరు తెలుసుకోవాలని కోరుతున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. ఇమానుయేల్ స్వరం అనే ఈ టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డలందరికీ కూడా దేవుని పేట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మీ యొక్క ప్రార్థనల సహకారమే ఈ టీవీ ప్రోగ్రాన్ని మీ ముందుకు తీసుకురావడానికి దేవుడు ఎంతో సహాయం చేసినందుకు ఆయనకి మాత్రమే మహిమ చెల్లిస్తూ ఉన్నాను. ఈ ప్రత్యేక సమయంలో మీతో నేను పంచుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే, కృతజ్ఞత కలిగిన జీవితానికి కలిగే ఫలం. 103వ కీర్తన 1 నుండి 10 వచనాలని నేను ధ్యానం చేయాలని ఆశపడుతూ ఉన్నాను ప్రియులారా. కనుక భక్తి శ్రద్ధలతో దేవుని యొక్క అమూల్యమైన మాటలు ఆలకించి మీరు ప్రయోజనం పొంది దేవుని నామానికి మహిమకరంగా అడుగులు వేయాలని మనసారా కోరుకుంటూ నా యొక్క సందేశాన్ని నేను ప్రారంభిస్తూ ఉన్నాను. ఇక్కడ కీర్తనకారుడైనటువంటి దావీదు భక్తుడు 103వ కీర్తన 1-2 చరణాల్లో ఆయన పలికినటువంటి మాట ఏంటంటే, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగములో ఉన్న సమస్తమైన పరిశుద్ధ నామాన్ని సన్నుతించము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించము, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరువక. నేను ఈ కీర్తనని ధ్యానం చేసేటప్పుడు ఎక్కువగా నేను అనుకున్నది ఏంటంటే,
పిచ్చి కీర్తనం. దేవుడు అంటే దావీదుకు పరం పిచ్చి. ద మైండ్ ఆఫ్ డేవిడ్ సెట్ యు సోల్. దావీదు యొక్క మనస్సు, దావీదు యొక్క ప్రాణంతో చెప్పే మాట ఏంటంటే, ప్రైజ్ ద లార్డ్ ఓ మై సోల్, నా ప్రాణం ఆ యెహోవాను సన్నతించం, నా అంతరంగములను సమస్తమైన పరిశుద్ధ నామాన్ని సన్నతించం, ఆల్ మై ఇన్మోస్ట్ బీయింగ్ ప్రైజ్ హిస్ హోలీ నేమ్, హల్లెలూయా. నా ప్రాణం ఆ యెహోవాను సన్నతించం, ప్రైజ్ ద లార్డ్ ఓ మై సోల్. ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరొక, ఫర్గెట్ నాట్ ఆల్ హిస్ బెనిఫిట్స్, హల్లెలూయా, హల్లెలూయా. తనకు తాను మాట్లాడుకునే వారిని సమాజం ఏమంటుందంటే పిచ్చోడు అని అంటారు. దేవుడు అంటే దావీదుకి పరమ పిచ్చి. ఈ దినాల్లో యవనస్తులు చూసినట్లయితే అమ్మాయి అంటే అబ్బాయికి పిచ్చి, అబ్బాయి అంటే అమ్మాయి, అబ్బాయి అంటే అమ్మాయికి పిచ్చి, అమ్మాయి అంటే అబ్బాయికి పిచ్చి. చివరికి పిచ్చి ఎంతవరకు అంటే కొద్ది కాలమే, తర్వాత ఒకరికొకరు తనుక్కోవడం, గుద్దుకోవడం, వేరైపోవడం. ప్రేమ ఎంత త్వరగా సిగురిస్తాదో వేరైపోవడం కూడా అంతే త్వరగా అయిపోతూ ఉంది. ఇవి శాశ్వతమైన ప్రేమలు కానీ కాదు. కానీ దేవుణ్ణి ప్రేమించే మనస్సు నీకు ఉండేటప్పుడు, నువ్వు దేవుణ్ణి స్తుతించేటప్పుడు ఆ స్తుతి ద్వారా నీకు కలిగే ప్రయోజనము ఇంత అంతా కాదు ప్రియులారా. దేవుడు అనుగ్రహించే యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యాన్ని ఇస్తుందట. అది ఎంత ఇస్తుంది అనేది ఏ ఒక్కరూ కూడా కౌంట్ చేయలేరు. నోబడీ కౌంట్ ఇట్ హౌ మచ్ గాడ్ హ్యాస్ గివెన్ టు ఎవరి వన్. దేవుడు ఎవరికి ఏమీ ఇస్తాడో ఏ ఒక్కరూ కూడా దాన్ని లెక్కించలేరు. అయితే ఇక్కడ దావీదు, నా ప్రాణమా యెహోవాను సన్నతించము, నా అంతరంగములను సమస్తమైన పరిశుద్ధనామమును సన్నతించము, నా ప్రాణమా యెహోవాను సన్నతించము, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరొక. ఇక్కడ మనం గమనించినట్లయితే ఈరోజు కష్టాలు వచ్చినప్పుడు దేవా దేవాని, సుఖం కలిగినప్పుడు మర్చిపోయిన వారు ఎంతోమంది ఉన్నారు ప్రియులారు. ఆ మరిచిపోయిన వారి యొక్క ఆ యొక్క సంఘటనను కూడా మీతో చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. లూకా సువార్త 12 అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే 12:19 ఒక మాట ఉంటుంది. ఆ యొక్క సమృద్ధిగా పంట పడిన తర్వాత ఆ యొక్క తన యొక్క గాదులన్నీ కూడాను, తనకున్నటువంటి సమస్తాన్ని కూడా నింపుకున్న తర్వాత ఆ పంటతో తన ప్రాణం తను చెప్తూ ఉన్నాడు, నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించము, నీకు సంవత్సరాలు తరబడి ఆహారం సమృద్ధిగా ఉంది, ఏంటట త్రాగుము తినుము సుఖించము. ఇచ్చినోడు ఒకడు, త్రాగినోడు ఇంకొకడు, సుఖించినోడు ఇంకొకడు. ఇచ్చిన వాడిని మరిచి ఇష్టానుసారంగా బ్రతకడం అనేది చాలా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ప్రిలార. ఆ లోక సువార్త 12:13 వచనం చదివినట్లయితే మీకు అది కనిపిస్తుంది. అలాగా క్రిందకు వెళ్ళినట్లయితే ఆ మాట అనే ఆ వ్యక్తితో, నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించమని చెప్పే వ్యక్తితో దేవుడు పలికినటువంటి మాట ఏంటి తెలుసా? ఒరే దౌర్భాగ్యుడా, ఈరోజే నీ ప్రాణాన్ని తీసుకుంటే నీ ఆస్తి యొక్క సంగతి ఏంటి? యూ ఫూల్ అనిస్తుంది. ఒరే పనికిమాలిలోడా, ఒరే ఎదవా, ఈరోజే నీ ప్రాణాన్ని తీసుకుంటే అది ఎవడికి, ఎవడ వశం అవుతుంది? కనుక ఇచ్చిన వాడిని ఎప్పుడూ కూడా మరవకూడదు. దేవుడు నిన్ను కనికరించి, నిన్ను ప్రేమించి, నీ దరిద్ర స్థితి తీసివేసి సంపన్నుడుగా చేసినప్పుడు, సంపన్నుడుగా చేసినటువంటి దేవుణ్ణి నీ బ్రతుకులో నీవు ఎప్పుడూ కూడా మరిచిపోక ప్రియులారా. మరిచిపోవడం అనేది కృతజ్ఞత లేని జీవితం. ఈ యొక్క ధనవంతుడు అదే చేశాడు, పంట సమృద్ధిగా దేవుడు పండిస్తే నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించమన్నాడు. కానీ దావీదు భక్తుడు ఆ మాటల్లో, నా ప్రాణమా యెహోవాను సన్నతించు, నా అంతరంగములను సమస్తమైన పరిశుద్ధ నామాన్ని సన్నతించు, నా ప్రాణమా యెహోవాను సన్నతించము, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరువకము. హల్లెలూయా. ఆయన మరవలేదు. కనుకనే గొర్రెల వెంట ఉన్నవాడిని, గొర్రెల కాపర్ని, గొల్లవాడిని గొప్ప రాజును చేశాడు. ద సెకండ్ కింగ్ ఆఫ్ ద ఇజ్రాయెలైట్స్,
వాస్ కింగ్ డేవిడ్. హల్లెలూయా. ఇజ్రాయేల్ దేశానికి, ఇజ్రాయేలీలకు రెండవ రాజు ఎవరైనా ఉన్నారంటే వారసత్వాన్ని ప్రక్కకు పెట్టి ప్రక్కకు నెట్టి దావీదును రాజుగా చేసినటువంటి ఆ గరుడైన దేవుడు నిత్యము గణపరచబడ్డకు ఆయన తగినవాడని నేను మనసారా కోరుకుంటూ ఉన్నాను ప్రియులారా. ఒక గొర్రెలు కాపరేంటి, తుప్పలు డొంకలు కొండలు గుట్టలు వెంట తిరిగినవాడు, గొర్రెలు వెంట తిరిగినవాడు గొప్ప రాజు అవడమేంటి? ఇది మనుషులకు అసాధ్యమా? ఇది ప్రియులారా, ఇస్ ఇట్ పాసిబుల్ టు ఎనీ మ్యాన్? ఏ మనుషుకైనా ఇది సాధ్యమా? ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ఎవ్రీవన్. ఏ ఒక్కడికి కూడా ఇది సాధ్యం కాదు. కానీ ఒకే ఒక్కరికి సాధ్యం, అది ఎవరికంటే నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని సన్నిధిలో దేవుని యొక్క మాటలు ఆలకిస్తున్నటువంటి నీవు, కృతజ్ఞతా స్తుతులు నువ్వు, నీవు హృదయపూర్వకంగా దేవునికి నువ్వు చెల్లిస్తూ ఉన్నకొలది దేవుడు నీకు మేలు చేస్తూనే ఉంటాడు, మేలు చేస్తూనే ఉంటాడు. హల్లెలూయా. మనం 1 సమూయేలు గ్రంథం 16 అధ్యాయం మనం చూసుకున్నట్లయితే, ఆ తర్వాత మీరు చదువుకోనండి. రాజు అయినటువంటి సౌలు దేవునికి ఇబ్బంది కలిగే విధంగా, ఆయన మనస్సు బాధపడే విధంగా ప్రవర్తించినప్పుడు ఆయన, నేను దింపబోతూ ఉన్నాను, యెష్షయి ఇంటికి వెళ్ళి నేను చెప్పే వ్యక్తికి నువ్వు అభిషేకించని ప్రవక్త అయినటువంటి సమూయేలు పంపించినప్పుడు, యెష్షయి దావీదు కంటే ముందు ఉన్నటువంటి తన 7 కుమారులు కూడా ముందు పెడతాడు, కానీ దావీదును కన్న తండ్రే మర్చిపోయాడు. కానీ అందరినీ కన్నటువంటి ఆ పరమ తండ్రి అయినటువంటి యేసయ్య మాత్రం దావీదును మర్చిపోలేదు. గాడ్ నెవర్ ఫర్గెట్ డేవిడ్. హల్లెలూయా. దేవుడు దావీదును మర్చిపోలా, కానీ జెస్సీ ఫర్గెట్ ద డేవిడ్. యెష్షయి దావీదును మర్చిపోయాడు, కానీ దేవుడు మాత్రము దావీదును మరవలే. హల్లెలూయా. కనుక మరవని దేవుడు, మారని దేవుడు, మార్పు లేని దేవుడు, నిన్నే నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు. టుడే టుమారో ఎస్టర్డే టుడే టుమారో ఈ సేమ్ నిన్నే నిరంతరం ఆయన ఏకరీతిగా ఉన్న దేవుడు. ఆ దేవుని నువ్వు పూజించి, ఆ దేవుని నువ్వు గణపరిచి, ఆ దేవుని నువ్వు నీ గుండెల్లో ఆయనకు స్థానం ఇస్తే నిన్ను ఏ స్థితికైనా ఆయన తీసుకువెళ్ళిపోతాడు. దానికి ఉదాహరణ సరైనటువంటి సందర్భము దావీదే. గొర్రెలు వెంట తిరగడం ఏంటంటే కన్నవాడు మర్చిపోతే ఆ సృష్టికర్త అయినటువంటి దేవుడు, రాజులకు రాజు అయినటువంటి దేవుడు దావీదుని జ్ఞాపకం చేసుకొని మొత్తము అక్కడ కూడిన వారందరూ కూడా దావీదు కొరకు వెయిట్ చేసి నిరీక్షించే పరిస్థితిని దేవుడు కలుగు చేశాడు. దావీదు అనలు 7 కూడా యెష్షయి ముందు పెట్టి, అయ్యా నువ్వు అభిషేకించడానికి ఇదిగో యోగ్యులు ఇక్కడే ఉన్నారు, వీరిని నువ్వు అభిషేకించు అని వారిని ముందు పెడితే సమూయేలు వెళ్ళిపోతూ ఉన్నాడట అభిషేకించడానికి. సమూయేలు, వాళ్ళు నాకు అవసరం లేదు, నీ దేవుడని యెహోవా అంతరంగాన్ని చూస్తూ ఉన్నాడు, నువ్వైతే పైరూపాన్ని చూస్తాను, నాకు పైరూపం అవసరం లేదు, అంతరంగంలో నాకు స్థానం కావాలి. కనుక అంతరంగంలో స్థానము నాకు ఇచ్చిన వాడు ఒకడు ఉన్నాడు, బట్ ఈజ్ నాట్ హియర్. అతడు ఇక్కడ లేడు. అదేంటి ప్రభువా, యెష్షయి ఇంటికి వెళ్ళమన్నా వెళ్ళాను, 7 కుమారులు కూడా ముందు పెట్టాడు, యెష్షయిని కూడా అడిగాడు, యెష్షయి వీళ్ళే కుమారులు అంటే దావీదుని మర్చిపోడు, యెష్షయి కూడా వీళ్ళే, అయ్యా అయ్యగారు వీళ్ళే అని అన్నాడు. కానీ దగ్గరకు వెళ్ళి అభిషేకించడానికి వెళ్ళేసరికి ఉలియం నూనె పట్టుకొని కొమ్ములో ఉన్నటువంటి నూనె తీసి అభిషేకించడానికి వెళ్ళేసరికి వీళ్ళు నాకు అవసరం లేదు సమూయేలు అని చెప్తున్నాడు దేవుడు. మరలా వెళ్ళి అడిగాడు, యెష్షయి దేవుడిని ఇంటికి వెళ్ళి నీ కుమారుడిని అభిషేకించమనేది అది ఖాయం, కానీ ఇప్పుడు నువ్వు చెప్పినటువంటి నీ కుమారులందరూ కూడా అభిషేకింపబట్టకు వాళ్ళు యోగ్యులు కాదని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఇంకెవరైనా ఉన్నారంటే ఆఖరిలో జ్ఞాపకం చేసుకున్నాడు, ఒకడు ఉన్నాడు, వాడు గొర్రెలు వెంట ఉన్నాడు. అంటే గొర్రెలు వెంట ఉన్నాడు పోషిస్తే ఆయన తెచ్చిన ఆహారాన్ని వీళ్ళు తింటూ ఉన్నారు, కానీ ఆయన మాత్రం కన్న తల్లిదండ్రులు మర్చారు. కానీ రాజులకు రాజు అయినటువంటి యేసయ్య మాత్రం దావీదును మరవనే మరవలేదు. కనుకునే దావీదు చెప్పే మాట ఏంటంటే, నా ప్రాణమా యెహోవాను సన్నుతించు, దేవుని స్తుతించు.
ప్రైజ్ ద లార్డ్ ఓ మై సోల్. నా ప్రాణం ఆ యెహోవాను సన్నతించిన అంతరంగములను సమస్తమా ఆల్ మై ఇన్మోస్ట్ బీయింగ్ ప్రైజ్ హిజ్ హోలీ నేమ్. నా అంతరంగములను సమస్తమైన పరిశుద్ధ నామాన్ని సన్నతించి ఎందుకు సన్నతించాలి, ఎందుకు స్తుతించాలి? ఎందుకంటే గొర్రెలు వెంట తిరిగిన నన్ను ఆయన ఏం చేశాడు తెలుసా? గొప్ప రాజుగా చేశాడు. వాట్ ఏ గ్రేట్ గాడ్, హల్లెలూయా. వాట్ ఏ గ్రేట్ కింగ్ ఆఫ్ కింగ్స్. ఆయన ఎంత రాజులకు రాజులు అయినటువంటి ఆ రాజు. ఏంటి ఇంత గొప్ప కార్యం? నా జీవితంలో నేను ఊహించలేనటువంటి కార్యము దేవుడు చేశాడు. కనుక ఇంత గొప్ప కార్యము చేసినటువంటి ఆ దేవుణ్ణి గణపరచకుండా నేను ఉండలేను. నా ప్రణమ, నువ్వు ఒకవేళ మర్చిపోయేవనుకో ప్రమాదానికి గురైపోతావు. జాగ్రత్త సుమే. అందుకే మనుషులకి పైకి కనిపించిన కొన్ని అవయవాలే, కనిపించిన అవయవాలు కొన్ని లక్షలు ఉన్నాయి. పైకి కనిపించే అవయవాలకు చెప్తున్నాడు, నా ప్రాణమ యెహోవాను సన్నతించు. నా అంతరంగములో లోపల ఉన్నటువంటి అవయవాలారా, మేము కనిపించట్లేదు కదా, మేము స్తుతించకుండా ఉంటే పర్వాలేదు అనుకుంటున్నారేమో. దేవునికి కనిపించినది ఏమీ కూడా లేనే లేదు. ఎందుకంటే కిడ్నీలు ఫెయిల్ అయ్యి రోగ్రస్తులుగా ఉన్నవారు ఎంతోమంది ఉన్నారు. లివరు పాడైపోయి రోగ్రస్తులుగా ఉన్నవారు ఎంతోమంది ఉన్నారు. హార్ట్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. పెరాలసిస్ స్ట్రోక్ వచ్చిన వారు ఎంతోమంది ఉన్నారు. ఇవన్నీ కూడాను కనిపించవు. ఈ అవయవాలన్నీ కూడా లోపల ఉంటాయి. అవి వాటిని కూడాను ఉత్తేజపరుస్తూ ఉన్నాడు. నా ప్రాణమా, నా అంతరంగంలో ఉన్న సమస్తమా, నా లోపల మీరున్నారని కళ్ళు మూసుకొని ఉండకండి. మీరు కూడా దేవుని ఏం చేయాలి? స్తుతించాలి. నా అంతరంగంలో ఉన్న సమస్తం ఆయన పరిశుద్ధ నామాన్ని స్తుతించాలి. హల్లెలూయా. నువ్వెప్పుడైతే నీ ప్రాణంతో నీ కృతజ్ఞత చెల్లించడానికి వాటిని ఉపయోగిస్తావో అవి చెప్తావో, నువ్వు గనుడుగా మారిపోవడానికి దేవుడు నీకు సహాయము చేస్తాడు. దానికి ఉదాహరణే దావీదు. ఈ కీర్తనలో దావీదుకు దేవుడు ఎంత ప్రేమో, దేవుడు అంటే ఎంత ప్రేమో ఏ ఒక్కరూ కూడాను చెప్పనే చెప్పలేరు. అంత ప్రేమ. కనుకనే ఒక గొర్రెల కాపరి గొప్ప రాజుగా మారటానికి దేవుడు ఎంతో సహాయము చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే, దేవుని ఎరిగినటువంటి నీవు, దేవుని నమ్మినటువంటి నీవు, దేవుని ప్రేమిస్తున్నటువంటి నీవు, దేవుని నామానికి మహింకరంగా నువ్వెప్పుడైతే ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తావో, దేవుడు అప్పుడే నీకు సహాయం చేసి ముందుకు నడిపిస్తాడు. 103:3 మాటం, ఆయన నీ దోషములన్నింటినీ క్షమించేవాడు, నీ సంకటములన్నింటినీ కుదుర్చేవాడు. హూ హీల్స్ ఆల్ యువర్, హూ ఫర్గివ్స్ ఆల్ యువర్ సిన్స్, నీ పాపములన్నింటినీ క్షమించేవాడు. హూ హీల్స్ ఆల్ యువర్ డిసీజెస్, నీ యొక్క సంకటములన్నింటినీ కుదుర్చేవాడు ఆయన. 1, 2, 3 కాదు, నీకు ఎన్ని జబ్బులు అంటే ఉన్నా ఆ జబ్బులు డాక్టర్ల దగ్గరికి వెళ్ళేటప్పుడు లక్షలు నువ్వు ఖర్చు పెట్టే స్తోమత నీకు ఉండొచ్చు, కానీ వాళ్ళ మందులు వల్ల నీకు ప్రయోజనం కలగకపోవచ్చు. కానీ నా యేసయ్య స్వస్థపరచలేనటువంటి రోగం ఏది కూడా లేదు ప్రియులారా. హల్లెలూయా. కనుకనే నా ప్రాణమా నువ్వేం చేయాలి తెలుసా? యెహోవాను సన్నతించాలి. నా ప్రాణమా యెహోవాను సన్నతించము. నా అంతరంగములో ఉన్న సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నతించు. నా ప్రాణమా యెహోవాను సన్నతించము. ఆయన చేసిన ఉపకారముల్లో దేనిని మరువకం. ప్రైజ్ ది లార్డ్ ఓ మై సోల్, ఫర్గెట్ నాట్ ఆల్ హిస్ బెనిఫిట్స్. ఆయన చేసిన ఉపకారంలో దేనిని నువ్వు మరువక. నువ్వు మర్చిపోయావా? దెబ్బైపోతావు. కానీ నువ్వు మరవకుండా ఉంటే నీకు ఎటువంటి కీడు కూడా రాదు. నీకు ఎటువంటి సంకటం వచ్చినా, ఎటువంటి రోగం కలిగినా, ఎటువంటి బాధ కలిగినా, ఎటువంటి నువ్వు ఇబ్బంది పడినా, వ్యాధితో కుమిలిపోయినా, ఏ ఒక్కరికి ఇది చేత కాదు అని నువ్వు బాధపడినా, నా ప్రభు స్వస్థపరచుటకైన సమర్థుడనే సంగతి ఈ సమయంలో మీకు తెలియజేస్తూ ఉన్నాను ప్రియులారా. స్వస్థపరచు యెహోవా నేనని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. యెహోవా రఫా ఆయన, యెహోవా రఫా ఆయన. యెహోవా రఫా అంటే స్వస్థపరచు యెహోవా ఆయన. స్వస్థపరచు యెహోవా ఏదైనా చేయగలరు. నీకు కలిగిన సంకటాలు, నీకు కలిగిన రోగాలు, నీకు కలిగినటువంటి వ్యాధులు, నీకు కలిగినటువంటి డాక్టర్లకు కూడా అందనటువంటి మరుగైనటువంటి ఆ రోగాన్ని కూడా తీసివేసి బాగు చేసే శక్తి కలిగిన వాడు యేసయ్య. కనుక అటువంటి యేసయ్యని నువ్వు గణపరచడానికి ప్రయత్నం చేస్తే ఆయన నేను గణపరిచే ముందుకు నడిపిస్తాడు. కనుక ప్రిల్లారా, దేవుని సన్నిధిలో దేవుని యొక్క మాటలు ఆలకిస్తున్నటువంటి నీవు ఎప్పుడైతే
దావీదువలే నువ్వు సనుతిస్తావు, దావీదువలే నువ్వు స్తుతిస్తావు, ఆయన చేసిన ప్రతి మేలుని కూడా నువ్వు జ్ఞాపకం చేసుకుని ఆయన పాదాలు పట్టుకుంటావు. నీ కలిగిన ధన్యత ఈ భూమి మీద ఏ ఒక్కరికి కూడా కలగనే కలగదు. ఎవరు ఆశీర్వాదాన్ని చూసి నువ్వు అసూయ పడే అవసరం లేదు. నా యేసయ్యను చూస్తే వారి తలదన్నే ఆశీర్వాదం ఇచ్చే శక్తి దమ్ము, ఆ యొక్క క్యాలిబర్ కెపాసిటీ, ఆ పవర్, ఆ గట్స్ నా యేసయ్యకి మాత్రమే ఉందనే సంగతి నేను తెలియజేస్తూ ఉన్నాను ప్రియులారా. కనుక దేవుని యొక్క అమూల్యమైన మాటలు ఆలకిస్తున్నాడు నా ప్రియ సోదరి సోదరుడా. నీవెప్పుడూ కూడాను దేవుని మాటను వినుటకు నువ్వు సిద్ధపడు, దేవుని స్తుతించడానికి నువ్వు ప్రయత్నించు. నీ యొక్క కష్టకాలంలో కూడాను స్తుతించకుండా ఎప్పుడూ కూడా నువ్వు మంచమెక్క, ఆయన పాదాలు పట్టుకోకుండా నువ్వెప్పుడు కూడా ముందుకు వెళ్ళక. అటువంటి ధన్యత దేవుడు నీకు అనుగ్రహించి ముందుకు నడిపించాలని మనసారా కోరుకుంటూ ఈ అమూల్యమైన మాటలు మీ హృదయాల్లో దేవుడు ముద్రించాలని ప్రార్థన చేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడు ఈ మాటలు మనందరి వినికిడిలో దీవించి ఆస్వాదించనుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మా పరలోకపు తండ్రి, మమ్మల్ని ప్రేమించి నాయన దీవించి మీ అమూల్యమైన మాటలు అనుగ్రహించినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయన ఈ యొక్క COVID-19 ఈ కరోనా వైరస్ వ్యాప్తిలో కూడా నీ యొక్క దాసులుగా నీ బిడ్డలుగా సంరక్షించి ఆరోగ్యకరంగా ఉండి మీ మాటలు ఆలకించే భాగ్యము, మీ మాటలు నాయన వివరించే భాగ్యము అయోగ్యుని నాకు మీరు అనుగ్రహించినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ మాటలు వినటువంటి ప్రతి ప్రియ సహోదరి సహోదరులు వారి హృదయాల్లో ముద్రించండి. నమర వేసుకొని వారు దావీదు వలె కృతజ్ఞత కలిగి వారి బ్రతుకుల్లో ముందుకు సాగుటకు మీరు సహాయం చేయండి. గొర్రెలు కాపరిని గొప్ప రాజుగా చేసే దేవా, మీకు ఎన్ని ఏమి ఇచ్చినా రుణం తీర్చలేం ప్రభా. బ్రతికున్నంత వరకు వేలాది నదులంత విస్తారమైన తైలం ఇచ్చిన, ఎన్ని స్తుతులు స్తోత్రాలు చెల్లించినా మీ రుణం తీర్చలేం ప్రభా. అట్టి ధన్యత భాగ్యము మా ప్రియ ప్రేక్షకులు అందరికీ, మా ప్రియ సహోదరి సహోదరులందరికీ అనుగ్రహించమని వారి పక్షాన్ని మీ పాదాలు పట్టుకుంటూ ఈ దీనదాసుని కూడా మీ పాత్రగా వాడుకోమని మీ పాదాలు పట్టుకొని కోరుకుంటూ యేసు నామములు అడిగి ప్రార్థిస్తూ స్తుతిస్తూ అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రియులారా, మీ అందరికీ దేవుని పేట వందనాలు. ఈ యొక్క ఇమానియల్ స్వరమనే ఈ యొక్క ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం నిరంతరాయంగా కొనసాగుటకు మీ ప్రార్థన సహాయ సహకారాలు కావాలని కోరుకుంటూ మిమ్మల్ని దేవుడు బహుగా దీవించాలని ఆశిస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రైజ్ ద లార్డ్. బ్రదర్ కే రత్న కుమార్ గారి సారథ్యంలో శుభవార్త ఛానల్లో ప్రసారం చేయుట కొరకు పాటల కార్యక్రమములు 25 మందికే అవకాశము. అక్టోబర్ 19వ తేదీ కర్ణాటక రాష్ట్రంలో రాయచూరులో. వివరములకు 95 50 04 52 36. అక్టోబర్ 22 తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం. వివరములకు 98 49 75 16 97. అక్టోబర్ 24 విజయవాడ. వివరములకు 79 93 93 41 26. అక్టోబర్ 27 పాలకొల్లు. వివరములకు 98 48 31 71 70. అక్టోబర్ 29 విశాఖపట్నం. వివరములకు 63 03 82 65 62. మీకు సమీపంగా ఉన్న ప్రాంతంలో పాల్గొనండి. మీ ప్రాంతంలో కూడా జరిపించవాలంటే మాకు తెలియజేయండి. అంతర్జాతీయ సంగీత దర్శకుల చేత వాయిద్య సహకారం అందించబడును. ఇప్పటి వరకు దేవుని దాసులు చెప్పిన విషయాలు అన్నారు కదా, తప్పకుండా మిమ్మల్ని బలపరుస్తాయి. మరి ప్రతిరోజు ఈ కార్యక్రమంలో అనేక దైవజనులు, మరి మా ఒలీవా టీవీలో ప్రయాసపడుతున్న వారు ఇందులో మాట్లాడుతున్నారు. వారి సందేశాలు కూడా వినండి. వారికి కూడా ఫోన్ చేసి మీ యొక్క విషయాలు, మీ యొక్క ప్రార్థన అవసరతలు
తెలియచేయాలని కోరుతున్నాను. దాదాపు 250 పైన పుస్తకాలు ఉన్నాయి, అన్నీ ఇప్పుడు ఇంకా లేవు, కొన్ని ముద్రణలో ఉన్నాయి, అవి ముద్రించాలి. తప్పకుండా మీరు వాటి గురించి కూడా ప్రార్థించాలని నేను కోరుతున్నాను. మీ ప్రాంతంకి వచ్చినప్పుడు తప్పకుండా మిమ్మల్ని కలుద్దాం. అప్పటి వరకు దేవుడు కృప మీకు తోడయ్యుగాక. నా జీవితంలో ఓడిపోకుండా అనుదినము ఆధ్యాత్మికంగా బలముగా ఉండటానికి పరిశుద్ధాత్మ ఆలోచనలను 2-3 వాక్యాల ఆధారముగా తెలియజేసే బ్రదర్ కె రత్న కుమార్ గారి కొత్త ప్రార్థనా పుస్తకములు, వ్యక్తిగత ప్రార్థనకు 500 హెచ్చరికలు, ప్రార్థనలో తీవ్రత నిశ్చయత వచ్చు వరకు ఏ విధముగా ప్రార్థన చేయవలెను, పదును కలిగిన ప్రార్థనా జీవితము ద్వారా జరిగే కార్యములు ఏమిటి, మీరే దేవునికి ఇష్టముగా లేనప్పుడు మీ ప్రార్థనలు దేవునికి ఎలా ఇష్టముగా ఉంటాయి, ఎంతకాలము వ్యక్తిగత ప్రార్థనలో అపనమ్మకస్తులుగా ఉంటారు, మీలో ఉన్న పరిశుద్ధాత్మ మీ గురించి ఆనందించుచున్నాడా, వేకువనే కన్నీటితో ఎందుకు ప్రార్థించాలి, 500 రూపాయల విరాళం పంపి ఈ పుస్తకములు పొందగలరు. మా అడ్రస్ బ్రదర్ కె రత్నకుమార్, ఒలివా మినిస్ట్రీస్, పోస్ట్ బాక్స్ నెంబర్ 25, చిలకలూరిపేట, గుంటూరు జిల్లా.